గాజువాక టీడీపీ నాయకులు తనపై లేనిపోని ఆరోపణలు చేసి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఇది కరెక్ట్ కాదని 61వ వార్డు టీడీపీ కార్యదర్శి లోకేష్ యువశక్తి ఫౌండేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బచ్చల త్రిమూర్తులు అన్నారు. విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ కార్యకర్తగా పార్టీ అభివృద్ధిలో భాగంగా 2015లో వినాయకుడి విగ్రహం పెట్టానని, 2017లో అతిపెద్ద 111 అడుగుల వినాయక విగ్రహాన్ని ఆస్తులు కూడా అమ్మి నెలకొల్పానని కొన్ని వర్గాలు బురద జల్లాయన్నారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్కు తనపై లేనిపోనివి చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తనకు వారి నుంచి ప్రాణహాని కూడా ఉందని, తనకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో పులపాక ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. నేను ఒక సామాన్య కుటుంబంలో పుట్టాను. నా బతుకు తెరుగు హయాంసాల హనుమాన్ బాడీ కేర్ ఉంటుంది అమ్ముకుని, మనం మాట ప్రకారంగా ఆ రోజు భగవంతుడు మొక్కున్నాం రాష్ట్ర ప్రజలకు ఏమో ఉపద్ధి పెడదామని. అలాగే చంద్రబాబు నాయుడు కానీ నరేంద్ర మోడీ కానీ మీరు చూడొచ్చు ఇందులో రాసింది. నేను వేరే పార్టీలని ఏమి ఇందులో ఇంక్లూడ్ చేయలేదు, ఓన్లీ టీడీపీ తరపునే పెట్టాను. ఈరోజు నా మీద బురద జల్దు, నా యాయామూసాల నా మెకానికల్ షెడ్ కూడా అమ్ముకుని నేను విఘ్నేశ్వరుని 3 సార్లు పెట్టాలనుకున్నాను. ఎన్నో వెన్నుపోట్లు వచ్చినాయి, పెట్టడం జరిగింది. నా మీద ఇప్పటికీ కూడా నేను ఒక పూరిపాకల్లో మా అమ్మ నా తల్లిదండ్రులు జీవిస్తున్నారు. కానీ నేను మాట ఇచ్చాను, నా ప్రజలకు ఏమైనా అయితే నాకు కూడా నేను కూడా అందులో ఒక పౌరుడిగా నేను ఉంటాను బట్టి అని చెప్పేసి, ఇది ప్రతి మినిస్టర్ చూడొచ్చు, బీజేపీ వాళ్ళని కానీ అందరినీ కూడా ఇంక్లూడ్ చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నరేంద్ర మోడీ 4.5 సంవత్సరాలు ఎలాగా చంద్రబాబు నాయుడు గారు వెయిట్ చేశారో, నేను కూడా మా ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కానీ నాకు పార్టీ నుండి ఏదైనా మేలు చేస్తారని చెప్పి పాతగాజోకి సెంటర్లో